हेलो एवरीवन, वेलकम टू आस्वाद रेसिपीज। इवाळ मनम वंकाय कोब्बरी करी एला तयार चेसुकोवालो चूद्दामु। इदि चाला टेस्टीगा उंटुंदी, मीरंदरू कूडा ट्राई चेयंडी। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను వీడియోలో మెన్షన్ చేశాను, ఒకసారి చూసుకోండి। ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కాగాక కొంచెం ఆవాలు వేద్దాం। తర్వాత కొంచెం జీలకర్ర, ఒక కప్ తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ గా వచ్చేంత వరకు వేయించుకుందామండి। అవి వేగాక దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం। వేయించుకొని ఇలాపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో గ్రైండ్ చేసిన కొబ్బరి, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సినామిన్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము। బాగా మిక్స్ చేయాలి, కారం ఉప్పు అన్నీ ఆ కొబ్బరికి పడతాయి అప్పుడు। ఇది పచ్చి కొబ్బరి అండి। తర్వాత ఇందాక పోపు పెట్టిన దాంట్లో ఉల్లిపాయలు వేగిపోయాయి, ఒక 2 టమోటాలు యాడ్ చేశాను తరిగినవి। ఇవి కొంచెం బాగా వేయించుకుందాము। వేయించుకొని ఈ లోపల మనం ఏవైతే ఇందాక కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నామో ఆ వంకాయల్లో ఈ పేస్ట్ని స్టఫింగ్ చేద్దామండి। ఇవన్నీ ఇట్లా 1 బై 1 మొత్తం ఆ పేస్ట్ అంతా దీంట్లో పోసేసి పక్కన పెట్టుకుందాము। ఇలా పెట్టుకున్న వంకాయల్ని ఇందాక మనం పోపు పెట్టిన ఉల్లిపాయ టమోటా దీంట్లో యాడ్ చేద్దాము। అన్నీ 1 బై 1 తర్వాత మిగిలిన ఈ కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసేసి మిక్స్ చేద్దామండి। వంకాయల్లో నుంచి ఆ పేస్ట్ బయటికి రాకుండా కొంచెం నిదానంగా కలుపుకుందాం। తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాము। యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసి ఒక 3-4 విజిల్స్ రానిద్దామండి। వంకాయ బాగా కొంచెం ఉడుకుతుంది, కొబ్బరి కూడా బాగా ఉడకాలి కదా। తర్వాత దించేసి అయిపోయింది వంకాయ కొబ్బరి కర్రీ। చాలా టేస్ట్ ఉంటుందండి, మీరందరూ కూడా ట్రై చేయండి। ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। మీరందరూ ట్రై చేసి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ చేయండి। వేడి వేడి అన్నంలో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాము। Please watch the video, like the video and subscribe the channel. Thank you so much for your support.